బరుడా క్రికెటర్ విష్ణు సోలంకిపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో సెంచరీతో చెలరేగిన ఈ బరుడా క్రికెటర్ను రియల్ హీరో అంటూ నెటిజన్లు మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు. చండీగఢ్తో జరుగుతున్న మ్యాచ్లో విష్ణు సోలంకి సెంచరీ సాధించాడు. అయితే సెంచరీకే స్టార్ అవడం ఏంటి అనే సందేహం కలగొచ్చు. కానీ విష్ణు సోలంకి శతకం వెనుక పుట్టిటి దుఃఖం ఉంది. అందరికీ కన్నీళ్లు తెప్పించే విషాద గాథ ఉంది. కొద్ది రోజుల క్రితమే విష్ణు సోలంకి కూతురు చనిపోయింది. పుట్టిన కొద్ది రోజులకే అనారోగ్య సమస్యలతో కూతుర్ని కోల్పోయాడు సోలంకి. ఆ సమయంలో విష్ణు రంజీ ట్రోఫీలో బిజీగా ఉన్నాడు. కూతురు చనిపోయిందన్న విషయం తెలుసుకున్న సోలంకి హుటాహుటిన బయలుదేరి కూతురు అంత్యక్రియలు నిర్వహించాడు. ఆట మీద మక్కువతో బాధను దిగమింగుకొని మళ్లీ గ్రౌండ్లో అడుగుపెట్టాడు. వస్తూనే సోలంకి చండీగఢ్తో మ్యాచ్లో సెంచరీతో మెరిశాడు. బిడ్డను కోల్పోయి కూడా సెంచరీతో మెరిసి ఔరా అనిపించిన విష్ణు సోలంకిని యావత్ క్రికెట్ ప్రపంచం మెచ్చుకోకుండా ఉండలేకపోతోంది. అంత బాధను దిగమింగి సూపర్ ఇన్నింగ్స్ ఆడావు, నీ ఆటకు సలాం అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఇన్నింగ్స్లో ఎన్నో ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ మ్యాచ్లో 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన విష్ణు సోలంకి 161 బంతులు ఎదుర్కొని 12 బౌండరీల సాయంతో సెంచరీ మార్కును అందుకున్నాడు. సోలంకి సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే రెండో రోజు ఆట పూర్తయింది. ప్రస్తుతం బరోడా తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసింది. అంతకుముందు చండీగఢ్ తొలి ఇన్నింగ్స్లో 168 పరుగులకి ఆల్అవుట్ అయింది. ఇప్పటికే బరోడా తొలి ఇన్నింగ్స్లో 230 పరుగుల ఆధిక్యంలో ఉండడం విశేషం. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2022 సీజన్ మెగావేలంలో ఆల్రౌండర్ అయిన విష్ణు సోలంకిని తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చలేదు.